శ్రీన్యూస్. మానుకోట జిల్లా కేంద్రంలోని 3 కోట్ల సెంటర్లో బతుకమ్మ వేడుకలను మహిళలు ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో 5వ రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. డీజే ఆటపాటలతో చిన్నారులు, యువతులు, వృద్ధులు సైతం సందడి చేశారు. కరోనా సమయంలో వైద్య సేవలు అందించి ఇల్లు తిరిగి కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులకు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్ల సేవలకు గాను శాలువాలతో సన్మానించి సత్కరించడమే కాకుండా వారిపైన పూలు చల్లారు. వారియర్స్ చుట్టూ మహిళలు బతుకమ్మ పాటలతో చుట్టుముట్టి వారిని అభినందించారు. అనంతరం బతుకమ్మ పోటీల్లో అందంగా అలంకరించిన బతుకమ్మలను గుర్తించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలతో ఈసారి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని, కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వైద్యం చేస్తూ వ్యాక్సిన్ వేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఈ వైద్య బృందాన్ని గుర్తించి సన్మానించామన్నారు. ఈ వేడుకల్లో సిపిఐ కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మరి కరోనా కట్టడి నుంచి, కరోనా ప్రారంభమైన నుంచి ఈ యొక్క వ్యాక్సినేషన్ వరకు అనునిత్యము క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య సంబంధించినటువంటి అధికారులను కానీ, ఆర్పీ డాక్టర్స్ను, అదేవిధంగా మరి ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను, ఆర్పీలను, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ, మరి ఈ యొక్క కరోనా నుండి బతికించినటువంటి మీ అందరికీ కూడా మరి కొత్త జీవితాన్ని, వెలుగులను ప్రసాదించడంలో మీ పాత్ర పోషించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మరి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా కరోనా నుండి బతికినిచ్చిన దానికి ఒక అనుబంధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ సన్మానిస్తూ చేయడం జరుగుతుంది. శివుడు రాకపాయ సంద మామ, రుద్రక్ష వనములో సంద మామ నిద్రి.
చూడింక రాడాయ సంద మామ శివుని పూజాలాయ సంద మామ.